हेलो एंड वेलकम टू तेलुगु स्टॉक। सीमा राजकीयाल्लो उन्नंत वैरं मरे इतर प्रांताल्लोनू उंडदेमो, एंदुकंटे इक्कड मोदटि नुंची फैक्षन राजकीयालु सागाई। वारी वारसुले नेडु पार्टील नुंची प्रतिनिधुलुगा उन्नारु, वारु मात्रमे राजकीयालनु एलुतुन्नारु। इंदुलो मरी मुख्यंगा अनंतपुरं जिल्ला राजकीयालु एप्पुडु प्रत्येकमने चेप्पाली। इक्कड जेसी ब्रदर्स प्रभाकर रेड्डी दिवाकर रेड्डी अंटे रेंडु तेलुगु राष्ट्रालो पेद्दगा परिचयं अवसरं लेदु। ఒకప్పుడు వీరు సీమ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. అయితే జగన్ వేవ్ ముందు వీరు ఓడిపోవాల్సి వచ్చింది. కాగా మళ్ళీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారు ఈ మధ్య కొంత భయపడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారు జగన్కు ఎందుకు బెదురుతున్నారనే ప్రచారం రీసెంట్గా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. మొన్నటికి మొన్న చంద్రబాబు తలపెట్టిన నిరసన దీక్ష ఎంతలా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. కాగా ఈ దీక్షకు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు నేతలు వచ్చారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా నేతలు వచ్చిన జేసీ బ్రదర్స్ మాత్రం ఇంటి నుంచి కాలు కదపలేదు. కనీసం చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం కూడా ప్రకటించలేదు. ఓ క్రమంలో వారికంటే చిన్న స్థాయిలో ఉన్నవారు కూడా వైసీపీ మీద ఓ రేంజ్లో ఫైర్ అవుతుంటే జేసీ బ్రదర్స్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారు. తీవ్ర స్థాయిలో వైసీపీ మీద విమర్శలు చేసి నిరసన దీక్షకు వెళ్లిన వారిపై చాలా కేసులు పెట్టిన జేసీ వర్గంపై మాత్రం పోలీసులు కేసులు పెట్టకపోవడం ఇక్కడ గమనార్హం. దీన్ని బట్టి జేసీ బ్రదర్స్ జగన్కు భయపడుతున్నారా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. మరి ఇప్పటికే చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్న జేసీ వర్గం తాజా తీరుతో వారు టీడీపీని వీడుతారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ సులభంగా తెలుసుకోండి.